మోర్టగేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్ళొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడి చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు, పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కానీ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దు అని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను. ఇంకొక పక్కన సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే. దేవుని యొక్క ఆచారాలు సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి ఆచారాలని భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా, ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు. ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అది హిందువులకు అందరికీ ఒక దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం తెలుగువారి అదృష్టం. అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అలాంటిది ఉన్నప్పుడు, అక్కడ పోయినప్పుడు నియమాలని, ఆగమ శాస్త్రాలని, ఆచారాలని, నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అలాంటివి పాటించకపోతే కొందరి మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను, అవి కరెక్ట్ కాదు, నేను హితో పలుకుతున్నా, అనుభవంతో చెప్తున్నా. మీరు నేను ఇంత మునుపు కూడా పోయాను, నేను ఎందుకు పోకూడదు అంటే, ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్ళీ చేయాలనా?
ఇంత మునుపు చట్టాన్ని దిక్రమించి మీరు బెదిరించి లోపలికి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది. అది శాసనాలని చట్టాలని చేసే శాసనసభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి? అంటే రౌడీజం చేస్తాం, ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.